బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నీ పేరు? పులవర్ధనం. ధనం అంటే ఏమిటి పులవర్ధన? మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేది ఎప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు, అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలియకే మహాలక్ష్మి. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయా మోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. పులవర్ధన, నీవు లక్ష్మీ పుత్రుడవా లక్ష్మీ పతివా? లక్ష్మీ పుత్రుడు. కుమారా, పులవర్ధన. అమ్మా తల్లి, ధన్యోస్మి ధన్యోస్మి మాత ధన్యోస్మి. పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత సుకృత, కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించిన నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మా అని పిలిస్తే కనిపించక నిలువగల నా కుమారా, ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్తిల్లు కుమారా. ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా. ఆ పుణ్యరాశివి నీవేనాయనా? తల్లి అవునాయనా. ధన్యుడను తల్లి, ధన్యుడు. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో పులిపు, చిరంజీవి, అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. ధన్యుడు మాత, ధన్యుడు. కుమారా, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్యనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, సంజ మలి సంజ నిదుర పోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంటతడి పెట్టని ఇంత, కళ్ళలాడని ఇంత, గోమాత వెంట
ఇళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు. అయ్యయ్యో తెల్లారిపోయిందే, వెళ్ళినవాడు ఏమైపోయాడో ఏమిటో, ఇక్కడ నేను ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు కాదు కూతురది. నేను పోతా, నా మధుప్రియ దగ్గర పోతా. నా మధుప్రియ మధురాతి మధుప్రియ మధుప్రియ మధుప్రియ. జై శార్దూల. పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే. ఎక్కడ కులవర్ధనుడు? ఎక్కడ? గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తాడా? నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షం వల్ల కోటి సువర్ణ భాండారాలు వేయకొనగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫలారే ఫలవర్ధన ఫల, ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటుంది. హేమమాలిని భాండారం లభించినదే. చక్కదనాలు చుక్క పక్కన లేకున్నతో ఐశ్వర్య మొదలైన ఆనందమేమున్నదే. నాతో రావే శిష్యుని ప్రేయసి మీకు పుత్రిక దొస్తామన్న ఇది మహాపచారం. దయచేసి ఆమెను ఆశించక. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు ఫలవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. ఫలవర్ధన గురుదేవ, మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మరణ శక్తిని ప్రయోగించు, జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? కాచుకో. గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా ఏమవుతావో. ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే ఖండించి నన్ను విద్యావిహీనుని చేసిన మీ దోషాన్ని గణించండి అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానే ఉండలేదు.